ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా వెల్లుల్లి పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోయాలి. అవి వేడెక్కిన తర్వాత చింతపండు వేసి మూత పెట్టేసుకుందాం. దీన్ని పులుసుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి, బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటున్న వెల్లుల్లి రెబ్బల్లో ఇప్పుడు 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా వేపుకోవాలి కొంచెం సేపు. కొంచెం ఉప్పు వేసుకొని వేపుకోవాలి. ఈ రెండు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గే అంతసేపు మనం వేపుకుందామండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పోసుకుంటున్నాము. ఇక వాటర్ యాడ్ చేయకూడదు. ఈ పులుసుతోనే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఉడికించాలి. అప్పుడు ఈ పులుసు అనేది బాగా వెల్లుల్లికి పెట్టి కూర చాలా చాలా రుచిగా వస్తుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత మన కూర ఇలా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇందులో మనం పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అయిపోయింది. ఇప్పుడు కూర మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకుందామండి. చింతపండు పులుసు పోసిన తర్వాత మనం కూరని బాగా దగ్గర పడే అంతసేపు ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడే అంతసేపు ఉడికించుకోవాలి. అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ ఈ వెల్లుల్లి పులుసు కూర లేకపోతే వెల్లుల్లి కూర నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.